సత్యసాయి జిల్లా మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిలో రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పంపిణీ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మరియు జెడ్పీటీసీ జమానిపల్లి మూర్తి, కౌన్సిలర్ నాగేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ కవిత, సత్యనారాయణ రెడ్డి, జేసీఎస్ మండల కన్వీనర్ బిఎల్ రామకృష్ణ, డీలర్ గోపి, సచివాలయ కన్వీనర్ అంజలి మరియు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. स्वर्गीय मुख्यमंत्री वर्ग राजशेखर रेड्डी लेने लोटो मन की स्पष्ट कंकंटे गत मुख्यमंत्री उन्नपू पेद प्रजल कष्ट पड़ारो आ कषाली ने तुम चूसी పేదల కష్టాలు తీర్చినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. అతను చనిపోవడంతో దాదాపు 600 మంది అతను చనిపోయినట్టుగా లేడు మా మధ్య అని తెలిసి దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. భారతదేశంలో ఏ నాయకుడు కూడా చేయనటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అందులో మొట్టమొదటిగా జలయజ్ఞము, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజ్ రీయింబర్స్మెంట్, ఇలాంటి బృహత్తరమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన లేటు ఈ భారతదేశాన్ని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి మహానుభావులు ఉన్నింటి ఈరోజు భారతదేశం ఎంతో ఉపయోగంగా ఉండేది, అభివృద్ధి కూడా చెందేది. కాబట్టి మనమందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ జై హింద్, జై రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం. ఇదిగోరి సందింటి రాజశేఖర్ రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు తిప్పేస్వామి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంతమంది ఈ ఆంధ్రప్రదేశ్, యావత్ భారతదేశం అంతా కూడా ఒక మహానేతను ఇలా కీర్తిస్తున్నారంటే ఆయన ప్రజల్లో ఎంత మమేకమైనారు. 2004 నుండి 2009 వరకు తను ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు. అదే స్ఫూర్తితో ఆయన తనయుడు వైఎస్ఆర్ అనే యువజన శ్రామిక రైతు వైఎస్ఆర్ అనే ఒక పార్టీని స్థాపించి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ఆయన స్ఫూర్తిని కూడా కొనసాగిస్తున్నారు. అదే స్ఫూర్తితో మన మడకశిర శాసనసభ్యులు తిప్పేస్వామి గారు కూడా అదే దీంతో పనిచేస్తున్నారు. నిన్న ఆయన టీటీడీ పాలక మండలి సభ్యులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. సో పైలో కన్నా ఎక్కడ ఉన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రస్తుత శాసనసభ్యులు తిప్పేస్వామి గారికి ఇవ్వాలని కోరుతూ ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు శాసనసభలో ఈ నెలలో జరిగే శాసనసభలో మా ఎమ్మెల్యే గారు ఒక ప్రతిపాదించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను. అదేమిటంటే ఇలాంటి సంక్షేమ పథకాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మన భారత ప్రభుత్వం భారతరత్న అవార్డుకు సిఫారసు చేయవలసిందిగా ఈ సందర్భంగా మా స్థానిక శాసనసభ్యులను మా పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా దీన్ని వాళ్ళు కూడా ఇంకా మేధావులతో సంప్రదించి ఖచ్చితంగా మొన్న ఎన్టీఆర్ గారికి ఏ విధంగా అయితే ఒక నాణ్యంలో ఆయన ముఖ చిత్రం వేశారో అంతే ధీటైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు కూడాను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ మరియు చాలా సంక్షేమ పథకాలు మన మడకశిర, మన జిల్లాకు, మన రాష్ట్రానికి అందరినివ ద్వారా ఈ రాయలసీమకు నీరందించారు. ఇలాంటి మహనీయతకు ఖచ్చితంగా రాష్ట్ర మన భారతరత్న అవార్డుకు సిఫారసు చేయవలసిందిగా ఈ సందర్భంగా పెద్దలను సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.